ఓ పవర్ఫుల్ ఫీమేల్ రోల్ ఉందన్నో ఊపుంది ఊపేయాలి. ఈడేంటి ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాడు? ఓకే ఓకే, టైటిల్ వచ్చేసి యశోద, హీరోయిన్ వచ్చేసి సమంత. మామూలుగా ఉండదు ఎమోషన్ సార్, సిస్టర్ ఎమోషన్. ఎమోషన్ అర్థమైంది, ప్లాట్ పాయింట్కి వచ్చే వచ్చే. ఫస్ట్ షాట్లోనే సార్ ఒక తెల్ల పాప నరాలు తేలిపోయి చచ్చిపోతుంది. దాని తర్వాత ఇక్కడ సమంతని కట్ చేస్తే సమంత 3 మంత్స్ ప్రెగ్నెంట్ సార్. మమ్మీయా, నేను ఏదో యాక్షన్ అనుకున్నా. డిషం డిషం యాక్షనే కదా. ఎస్ సార్, తను ఒక గట్టి మాఫియాలో ఇరుక్కుంది సార్. వాళ్ళు ఏ రేంజ్ మాఫియా అంటే ఇంట్లోకి సీక్రెట్గా డబ్బులు తీసుకొస్తారు. బేసిక్గా రిచ్ పీపుల్ కోసం పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తారు. ఇదే మాఫియా ఎట్లా అంటే కాళ్ళకి ఎక్కడ ఇంకా స్లీపింగ్ పిల్ ఇచ్చి పడుకో అంటారు. అమ్మో, అది మామూలు గ్యాంగ్ కాదు సార్. అబ్బో, పెద్ద ఇలకత్ మాఫియా గ్యాంగ్ లాగా ఉంది సార్. సరగేసికి ఇంత మాఫియానా? అంతే సార్, పెద్ద ఇలకత్ మాఫియా గ్యాంగ్ అది. ఇప్పుడు అది పక్కన పెడితే చిన్న టాంజెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక రిచ్ మ్యాన్, ఒక మోడల్ ఇట్లా కార్లో పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది సార్. యాక్సిడెంట్ ఇట్లా ఎక్స్ప్లోజన్ అయితే చచ్చిపోతారు సార్ ఇద్దరు. అది కట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన అనుకోండి, సమంత అట్లా కళ్ళు తెరిచి వేరామయ్య అంటే అది ఒక పెద్ద బిగ్ బాస్ హౌస్ సార్. అది ఏంటంటే మనకి బుఫేలు ఉంటాయి. ఇట్లా వరలక్ష్మి శరత్ కుమార్ గారు హోస్ట్ అనమాట, మన బిగ్ బాస్ హోస్టు. వార్డెన్ ఉంటుంది, బుఫేలు ఉంటాయి, దోస్తులు, గేమ్స్, ఇంకా అదంతా ఒక గేమ్ షో లాగా నడుస్తుంటుంది. పెద్ద ప్లానింగే. ఇందాక మర్డర్స్ ఏవో అన్నో మరి ఆయన కొలిక్కి వచ్చినాయా? ఇందాక మర్డర్స్ కోసం మన షెర్లాక్ సంపత్ గారు వచ్చేస్తారు. ఆయన వస్తే తెలిసిందే కదా మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఎవడి సంపత్, ఏంది షెర్లాకు, నాకు అర్థమవుతలేదు. ఓకే, షెర్లాక్ సంపత్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఓకే ఇప్పుడు చెప్తా, మీకు అర్థమైపోతుంది ఫుల్ క్లారిటీగా. ఎయిర్ బ్యాగ్స్ పేలు చచ్చిపోయారు కదా, ఇందులో ఆ గ్యాస్ ఈ గ్యాస్ ఏబిసిడి కలిసింది. ఇంకా అందుకే ఇది సూసైడ్ కాదు, యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్. అది కూడా మర్డర్ జరిగింది అబ్బాయి కోసం కాదు, అమ్మాయి కోసం. ఎందుకు అంటే అంతే, ఇట్లాంటి లాజిక్లన్నీ చెప్పేవాళ్ళే షెర్లాక్ సంపత్. అంటే సార్, అబ్బాయి కారులో కదా ప్రాబ్లం ఉంది. అదే కాకుండా కావాలని చెప్పి పేర్లేదు కదా, అబ్బాయి యాక్సిడెంట్ చేస్తేనే పేలింది కదా. అయినా కూడా ఓకే, ఈయన డీకోడింగ్ ఏదో వేరే లెవెల్లో ఉంది సార్. ఇదేం చూసారు సార్, ఈ సినిమా క్లైమాక్స్లో సంపత్ గారు మొత్తం ఇరుక్కుపోతారు. ఒక ప్లేస్లో ఇరుక్కుపోయాక అసలు మనం ఇక్కడ ఇరుక్కుపోవడానికి కారణం కమిషనరే. అప్పుడు ఆ బ్యాగ్స్కి చెక్ఇన్ లేదు, ప్లస్ కారులో కూడా ఆల్రెడీ ఎవరో మనిషి ఉన్నాడు, అది మన కమిషనర్. అట్లా కనిపెట్టేస్తాడు అన్ని డీకోడ్ అంటే మామూలుగా ఉండదు మరి. సార్, ఎన్ని తెలిసినప్పుడు మన షెర్లాక్ సంపత్ ట్రాప్లు ఎట్లా పడతాడు సార్? క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు చెక్ ఇన్ బ్యాగ్స్ లేవంటుండు, కార్లో కూడా ఉన్నాడు, వాడు కమిషనరే అంటుడు. ఇన్ని తెలిసిన మన స్మార్ట్ సంపత్ బాయ్ ట్రాప్లు ఎందుకు కొట్టాడు ఇన్ ద ఫస్ట్ ప్లేస్? అంతే సార్, మరి షెర్లాక్ సంపత్ అంటే బురారి మురారి అందరినీ సాల్వ్ చేస్తాడు మరి. సంపత్ గారిని ఈ టాలెంట్ చూస్తుంటే ఆ బురారి మర్డర్ కేసులకు పంపించేసేయండి మీరు. ఆ ఢిల్లీలో జరిగింది అమ్మ బాబోయ్, అసలు మీరు ఇలాంటి వాటి గురించి తెలుసుకోనుకుంటే కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. అక్కడే విన్నాను నేను కూడా, షేక్ షేక్ గులాబ్ జాములు గలగలలాడిపోయినాయి అనమాట. అది ఒక క్రేజీ మర్డర్ కేసు, దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే దాంతోపాటు ఒక 5-6 మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయండి ఆడియో బుక్స్లో కూకు ఎఫ్ఎం. అదే కాకుండా అరే ఎక్కడ వినాలి ఏంటి అని ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ 3 డేస్ క్రేజీ సేల్ నడుస్తుంది. మీరు సేల్ 70 కొడితే మీ మంత్లీ లేదా ఇయర్లీ 70% సబ్స్క్రిప్షన్లో ఆఫ్ అండి. కిందే లింక్స్ ఉంటే వెంటనే వెళ్ళిపోండి. ఈ 3 డేస్ మాత్రమే ఉంది మరి, అందుకే ఫాస్ట్ వెళ్ళిపోండి. తర్వాత మళ్ళీ 50% అది పాత డీల్స్ వచ్చేస్తే, కొత్త డీల్ కావాలంటే సేల్ 70 కిందకి వెళ్ళిపోండి. ఇదే కాకుండా కూకు ఎఫ్ఎంలో మనకి 25 లాక్ ప్లస్ యూజర్స్ ఉన్నారు. మీరు ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కూడా కింద ఫీడ్బ్యాక్ లింక్స్ ఉంటాయి. అలానే మీకు ఏమైనా బుక్స్ కావాలన్నా కింద చెప్పండి. సో వెళ్ళిపోండి, కింద లింక్స్ అన్నీ ఉంటాయి, నొక్కేయండి. సరే, ఇంతకీ మనం డిస్ట్రాక్ట్ అయ్యాం. ఓకే, సమంత గారు బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నారు, స్టార్ట్ చేద్దాం. బిగ్ బాసా? ఇదేదో బాగుంది సార్. బిగ్ బాస్ అంటే మరి కళా ప్రదర్శనలు ఉంటాయా? ఓఎస్ కళా ప్రదర్శన కదా, పెట్టేద్దాం. మరి పిరగి ఏడిపించడం అదే ఫ్యామిలీ ఎపిసోడ్, అది ఇది పెట్టి ఏడిపిస్తారు కదా, అట్లాంటి ఏమైనా పెడదామా? బాగుంటుంది ఎమోషన్. సాడ్ స్టోరీయా? అక్కడ నుండి బయటికి తీసుకురావాలంటే డబ్బులు కావాలి. ఇదంతా బాగానే ఉంది మరి. ఎలిమినేషన్? ఎలిమినేషన్ అంటే ఇక్కడ రియల్ లైఫ్ ఎలిమినేషన్ సార్. ఇద్దరు ఫసక్ అవుతారు అంటే అది డార్క్ హ్యూమర్ అనుకోండి. ఫసక్ అంటే ప్రెగ్నెంట్ అయ్యారు కదా సార్, అదో సర్జరీ కాంప్లికేషన్ అట్లా వేరే జోన్లోకి తీసుకెళ్తారు, ఇంకా ఫసక్ సార్. అసలు ఇదంతా అవుతుంటే మన స్ట్రాంగ్ ఫీమేల్ లేడీ ఏం చేస్తుంది సమంత? ఏది ఆల్రెడీ చూసుకుంది సార్ మన సమంత. ఫస్ట్ షాట్ ఫస్ట్ సీన్ నుంచే కెమెరాలు ఏడున్నాయి, ట్యాబ్లో ఏముంది, ఈడేమైతుంది, అది కిటికీలు ఏముంది, ఆడేమవుతుంది, అట్లంతా అవగాహన తెచ్చుకుంది. ఇంకా అటాక్ చేద్దామని వెళ్తున్నప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చేసి, ఏ నువ్వు ఆ తలుపు దాటి వెళ్ళలేవు, దానికి 16 బోల్ట్స్ ఉన్న లాక్ అది, నువ్వు లోపలికి అసలు వెళ్ళలేవు, వెళ్ళినా కూడా నీకేం కనిపించదు, ఇన్ఫ్రారెడ్ గదలదాలు వేసుకోవాలి, అది ఇది అని చాలా చెప్తుంది సార్. అవును, ఈ డోర్ తెరవదు అది ఇది వాళ్ళ ఫ్రెండ్కి ఎట్లా తెలుసు సార్?
కొంపతీష్ డబుల్ ఏజెంట్ సార్, ఇది సీక్రెట్ టాస్క్ కదా బిగ్ బాస్, నేను చూసినా వీడికి ఇంకా బిగ్ బాస్ పిచ్చి మాత్రం వదలలేదు. అంతే సార్, కొంచెం అలాంటిది అనుకోండి. ఇప్పుడు బేసిక్గా ఇదంతా చెప్పాక ఏమొద్దంటే ఇద్దరికి ఒక ఫైట్ అవుద్ది, అక్కడ ఫసక్ అయిపోద్ది అనమాట, హీరోయిన్ దాన్ని వేసేస్తుంది. దాని తర్వాత వెళ్ళి సర్జరీ రూమ్లో చూస్తే ఏదో జరిగింది, ఇక్కడ ఏదో సర్జరీ జరిగింది అన్నట్టు చూపిద్దాం. సార్, మీరు బిగ్ బాస్ అంటారు, ఎన్ని కెమెరాలు ఉంటాయి, ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఒకరు చచ్చిర్రు ఒకరు ఎస్కేప్ అయ్యర్రు అంటే మరి ఎట్లా అందట్లా రా, ఏమైంది అది? ఉంటాయి సార్, కెమెరాలు ఉంటాయి, చెక్ చేస్తారు. అట్లనే హీరోయిన్ కూడా ఈ గ్యాప్లో హండ్రెడ్స్ ఆఫ్ డెడ్ బాడీస్, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ డెడ్ బాడీస్ని చూస్తుంది, అట్లనే చాలామంది పుట్టకుండా ఉండే ఫీటస్ బాడీస్ని చూస్తుంది. ఇదంతా చూసి ఇట్లా ఎమోషన్ మామూలుగా ఉండదు సార్, ఇంకా అదే టైంలో వచ్చి పట్టుకుంటారు కూడా. సార్, ఈ డెడ్ బాడీస్ ఏంది సార్, మనం సరగేసి అది ఇది అనుకున్నాం, ఇప్పటిదాకా బిగ్ బాస్ అనుకున్నాం, ఇంతకీ మీరు ఆ తలుపు తెరవదు, 26 లాకులు గీకులు అన్నారు, ఎట్లా తెరిచింది? మళ్ళీ ఇన్ఫ్రారెడ్ లైట్లు గీట్లు అన్నారు, ఎట్లా చూసింది? ఎమోషన్ సార్, డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్. ఇలాంటి టైంలో ఎమోషన్ని పిండి పిప్పి చేసి జనాలను ఏడిపించే సీన్లలో మీరు లాజిక్ అడిగితే ఎట్లా? సార్, ఇప్పుడు మన సొంత పరిస్థితి ఏంటి సార్, దొరికిపోయింది, మర్డర్ చేసింది, సెక్యూరిటీ ఎట్లా? అంటే ఆ సెక్యూరిటీ గానికి కొంచెం లేడీస్ అంటే వీక్, ప్లస్ అది కూడా ప్రెగ్నెంట్ లేడీస్ అంటే వీక్ పాయింట్ అంటే, సో సమంత నేసేద్దాం ఆడనుకుంటాడు, కానీ సమంత ఆడనేసేస్తుంది. వేసేసాక డైరెక్ట్గా వరలక్ష్మి మన బిగ్ బాస్ హోస్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోద్ది అనమాట, వెళ్ళిపోయి డైరెక్ట్ అటాక్ చేసేద్దాం. లా ఆఫ్ కన్వీనియన్సా సార్? ఏం లేదు సార్, అది అదే 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 సేమ్ అదే. డైరెక్ట్ క్యాబిన్లోకి పోయినాక ఆడ ఒక సేఫ్ ఉంటుంది, ఆ సేఫ్లో కోడ్ 1111 శరత్ కుమారే చెప్తుంది. అందులో మళ్ళీ ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది, ఆ హార్డ్ డిస్క్లో వీళ్ళ సీక్రెట్లు అన్ని దాచి పెడతారు అందులో. అబ్బా సూపర్ సార్, పాస్కోడ్ 1111 వాళ్ళే చెప్పిర్రా, సూపర్. దీనికేనా? ఇంకా అవ్వలేదు సార్, ఇప్పుడు వస్తాడు మెయిన్ బిగ్ బాస్ డాక్టర్ వస్తాడు, అట్లా డబుల్ ఏజెంట్లా బిల్డప్ ఇచ్చేసి లేదు నేనే మెయిన్ విలన్ అన్నిటికీ కారణం నేనే అని చెప్పి సమంతాన్ని బ్యాక్ స్టాబ్ చేసి కూర్చోబెట్టి కట్టేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు సార్. అసలు మర్డర్ ఎందుకే ఈ ప్రెగ్నెన్సీ గోళీ, అసలు ఏం జరుగుతుంది, ఫ్లాష్ బ్యాక్ చెప్పు. చెప్తా సార్, చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నా ఫ్లాష్ బ్యాక్. సో ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ యంగ్ స్టూడెంట్, తనకి బ్యూటీ అంటే పిచ్చి. ఇక్కడ మన డాక్టర్ బాబు వరలక్ష్మి శరత్ కుమార్ని లవ్ చేస్తాడు, దాదా అంటే నేను రానంటది, మినిస్టర్ వచ్చి దాదా అంటే వెళ్ళిపోద్ది. దాని తర్వాత మినిస్టర్కి తనకి లవ్ అఫేర్ అదంతా అయిపోయినాక ప్రెగ్నెన్సీ టైంలో తనకు ఒక డిసీజ్ ఉండి ముసలావిడ అయిపోద్ది, కొంచెం అగ్లీగా తయారవుద్ది. ఇంకా మినిస్టర్ వచ్చేసి బాయ్ బాయ్ అంటాడు, మినిస్టర్ బాయ్ బాయ్ అన్నప్పుడు మళ్ళీ లవర్ బాయ్ వచ్చి దాదా అంటాడు. ఇప్పుడు లవర్ బాయ్ దగ్గరకు వస్తుంది, ఆ డాక్టర్ బాయ్ లవర్ బాయ్ అనమాట. ఇప్పుడు డాక్టర్ బాబు వచ్చేసి నేను మార్చేస్తా అందంగా తయారు చేస్తా అంటే ఎస్ ఎస్ అంటుంది, అందంగా తయారు చేస్తాడు. అందంగా తయారు చేసాక వీడికి బాయ్ బాయ్ చెప్పుద్ది, మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి దాదా అంటుంది, మినిస్టర్ వచ్చేస్తాడు. అప్పుడు మళ్ళీ వీడు వచ్చేసి హా 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 అని చెప్పి మీరు అందంగా మార్చేది టెంపరీ మాత్రమే, 6 నెలల తర్వాత మళ్ళీ అగ్లీగా అయిపోతావు అన్లెస్ నువ్వు నా దగ్గరకు వస్తే తప్ప అంటాడు. అప్పుడు మళ్ళీ మినిస్టర్కి బాయ్ బాయ్ చెప్పేసి ఎవరి దగ్గరికి దాదా అని వస్తుంది. ఇది సార్ ఫ్లాష్ బ్యాక్. అబ్బా ఏం గబ్బు ఫ్లాష్ బ్యాక్ సార్ ఇది, ఇప్పటికి నాకేం అర్థం కావట్లేదు. ఈ క్లారిటీగా సింపుల్గా 2 లైన్స్లో చెప్పేసి ఏమవుతుంది? ఓకే, మీకు అర్థం కనుక సింపుల్గా చెప్తాను. అతను అప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా వరలక్ష్మి శరత్ కుమార్ గారు, వాళ్ళ కడుపులో ఉన్న బేబీని వాడు అందంగా చేశారు సార్, అది సార్ జిస్ట్ ఆఫ్ ద స్టోరీ, దట్ ఈస్ ద సీక్రెట్. ఓ ఇదా మ్యాటర్, అందుకేనా ఫస్ట్లా తెల్లపిల్ల కూడా వచ్చింది సచ్చింది, ఓ ఇదంతా ఆల్ కనెక్టెడ్, ఓకే. నేనంటే షెర్లాక్ సంపత్ కాబట్టి నాకు అర్థమైంది, మరి మన ఆడియన్స్ అంత స్మార్ట్ కాదు కదా, వాళ్ళకి అర్థం కావడం కోసం ఏం చేద్దాం? జనాలు మనం అంత షార్ప్ కాదు కదా సార్, జనాలకి ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు అర్థమయ్యేలాగా ఇన్వెస్టర్లకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదిగో కడుపులోని శిశువుతో మరి ఇలాంటి క్రీమ్ తయారు చేస్తాం, దీంతో అందం వస్తుంది, ఇప్పుడు తీసుకోవాలి, మాకు అడ్డం వచ్చిన చంపేస్తాం, ఇట్లా చంపుతాం, అట్లా కవర్ చేస్తాం, అట్లా క్లారిటీగా అందరు ఇన్వెస్టర్లకు చెప్తుంది. ఈ మాత్రం చెప్పాలి సార్ మన జనాలకి, లేకపోతే ఎక్క సార్. కరెక్ట్ సార్, మన జనాలకు తెలవాలి ఇట్లాంటి విషయాలన్నీ. అందుకే క్లైమాక్స్లో కూడా మినిస్టరు పోలీసు ఇంకా వీళ్ళందరూ కలిసి పనిచేస్తారని చెప్పడం కోసం, జనాలకు అర్థం అవడం కోసం మనం ఒక వీడియో కాల్ పెట్టి ముగ్గురు ఇట్లా కాళ్ళల్లో ఇట్లా ఇట్లా వీడియో కాల్ చేసి మాట్లాడతారు. మరి ఇంతనా? సరే హీరోయిన్ ఎట్లా ఎస్కేప్ అవుతుంది ఇప్పుడు, ఆల్రెడీ పట్టి కూర్చోబెట్టారు కదా. హీరోయిన్ ఎస్కేప్ ఏంటి సార్ ఇప్పుడు సార్, మేజర్ రివీల్, హీరోయిన్ ఇస్ ద కృష్ణ మనోహర్ ఐపీఎస్ బ్యాచ్ నంబర్ 001. అక్కడ పోలీస్ సార్ తను, పోలీస్ ట్రైనింగ్ తీసుకొని స్పెషల్గా ఈ మిషన్ కోసం వచ్చింది, సాగు కొట్టేస్తా సార్. అర్థమైంది, ఐఏఎస్ ఐపీఎస్ ఎఫ్ఆర్సీఎస్ ఓకే, ఇదంతా అర్థమైంది. కానీ ఇంతకీ అండర్ కవర్ ఆపరేషన్ ఎట్లా మొదలైంది అసలు? ఏంటి లంచం సార్? లంచం, ఆకలిస్తే లంచం, అలిసొస్తే లంచం, మూడొస్తే లంచం. డైలాగ్స్కి లిరిక్స్కి కన్ఫ్యూజన్ అట్టును, సినిమా వేరది. సరే నువ్వు కంటిన్యూ చేయి, ఏమైంది అసలు? ఆ లంచం అడిగితే ఇంకా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో నేను వెళ్ళి ప్రెగ్నెంట్ బిగ్ బాస్ ఆడతాను వెళ్తుంది, సో అలా తను మిస్ అయింది కాబట్టి ఇప్పుడు పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి, వేర్ ఇస్ మై సిస్టర్ అన్నట్టు ఇది అంతా స్టార్ట్ అయింది అనమాట. అంటే సార్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఒక మాఫియా జరుగుతుందని తెలిసినప్పుడు ఎవరు దొరికితే వాడిని బట్టి ఇంట్రాగేషన్ చేస్తారా, లేదా సమంత నువ్వు
మూడు నెలలు ప్రెగ్నెంట్ అయ్యరా తర్వాత మనం అండర్కవర్ ఆపరేషన్ చేద్దామంటారా, ఏది వయబుల్ చెప్పండి? అట్లా అట్లా కుదరదు సార్, అది వాళ్ళు చాలా పెద్ద నెట్వర్క్, చాలా పవర్ఫుల్ వాళ్ళు, చాలా కలెక్టెడ్, ఇట్లా ఇంట్రాగేషన్ రెగ్యులర్గా చేస్తే అది తెలిసిపోతాయి అన్ని. సార్ మీరు ఇదంటారు అదంటారు, మీరు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అన్ని తెలుసు చాలా సాఫిస్టికేటెడ్ అందుకే అండర్కవర్ చేసినాం అంటారు. అన్ని తెలిసిన వాళ్ళకి సమంత ఒక పోలీస్ ట్రైనింగ్ ఆఫీసర్ అని తెలియదా సార్? మళ్ళా సెక్యూరిటీ గార్డ్ బిగ్ బాస్ అన్నాం ఒక్కడా సార్ సెక్యూరిటీ గార్డ్ మరి? అంటే అది మీకు సెక్యూరిటీ గార్డ్సే కావాలి కదా, తెప్పిద్దాం క్లైమాక్స్ టక టక 10-15 మంది వస్తారు లేదా 20 మంది వస్తారు, సమంత ఒక్కొక్కడిని తడా 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 లేపేస్తుంది. అమ్మ అయితే ఒకడు లేదా 10-20 మంది వచ్చేస్తే సమంత ప్రెగ్నెంట్ కడుపు మీద దాంతో తినేమో తిరిగి ఎగిరెగిరి కొడుతుందా? అయితే ఇది లేపుతుందా? ఓకే ఫీమేల్ సెంట్రిక్ సినిమా చెప్పండి ఇంకా సార్, డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ సార్. సో ఇది గైజ్ మన యశోద పిచ్ మీటింగ్, నచ్చిందని అనుకుంటాను, నచ్చకపోయినా నచ్చిన కింద రాయండి, ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పిచ్ మీటింగ్స్ వస్తూనే ఉంటాయి. అలాగే కుక్ ఎఫ్ఎన్ మర్చిపోకండి, ఈ 3 డేస్ మాత్రం క్రేజీ డీల్, 70% ఆఫ్ అంటే మరి వాళ్ళు ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వీడియోలు వస్తూనే ఉంటాయి. సో చూసిన పిచ్ మీటింగ్స్ కలదవల్లి వచ్చేవారం, థ్యాంక్ యూ.